హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయి చైతన్య వెల్కమ్ టు సాయి టెక్ తెలుగు ఈ వీడియోలో మనం ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ రివ్యూ ఒకటి చూద్దాం మనం రెడ్మీ నోట్ నైన్ ప్రో ఫైవ్ జీ డివైస్ లో సో అసలు ఈ రెడ్మీ నోట్ నైన్ ప్రో ఆఫ్ ఫైవ్ జీ ఫోన్లో అసలు ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ ఉందా లేదా అసలు ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ ఉంటే ఎంత బ్రైట్గా ఉందనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ముందుగా మీకు కనుక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వాల్పేపర్స్ కావాలంటే కనుక కింద లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ క్లిక్ చేయండి వాల్పేపర్ ప్లేలిస్ట్ అనేది ఒక లింక్ ఉంటుంది సో దాంట్లో ఇలాంటి లైవ్ వాల్పేపర్స్ చాలా ఉంటాయి సో డెఫినెట్గా ఈ ఫోన్ గురించి నేను చాలా చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను రెగ్యులర్గా సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా తెలుగులో కూడా తీయడానికి ట్రై చేస్తాను సో నేను ఆల్రెడీ ఈ ఫోన్ గురించి చాలా చాలా రివ్యూస్ నేను తీసి ఆల్రెడీ ఇంగ్లీష్ ఛానల్లో అప్లోడ్ చేశాను సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఇంగ్లీష్ ఛానల్లో క్లిక్ చేయండి సో దాదాపుగా చాలా ఫోన్స్లో కూడా ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ ఈ మధ్య కాలంలో అసలు రావట్లేదు ఓన్లీ కొన్ని ఫోన్స్ మాత్రమే ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ అనేది పెడుతున్నారు సో దాంట్లో రెడ్మీ ఓన్ పోకోకో ఫోన్స్ ఉన్నాయి అల్ఈడి నోటిఫికేషన్ లైట్ లిస్ట్లో సో మనం ఈ ఎల్ఈ నోటిఫికేషన్ లైట్ అసలు అది ఎక్కడగా ఉంది పొజిషన్ ఎక్కడ ఉంది అసలు ఎంత బ్రైట్గా ఉంది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఫోన్ గురించి సో దీని గురించి ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే కనుక నేను ఒక సపరేట్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను ఈ రెడ్మీ నోట్ నైన్ ప్రో ఫోన్స్కి సో దాని గురించి మీకు కావాలంటే కింద లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి సో ముందుగా మనం ఎల్ఈ నోటిఫికేషన్ లైట్ యాక్సెస్ చేయాలంటే కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సో ఇప్పుడు మీకు చూపెడతాను అసలు ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ ఎక్కడ ఉంటుందని సో సెటింగ్స్లోకి వెళ్ళాక సర్చ్ బార్లో మీరు జస్ట్ టైప్ చేయాలి ఎల్ఈడి అని చెప్పి సో మీకు వచ్చిన ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి సో మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి బ్లింక్ లైట్ లైట్ ఆఫ్ అండ్ ఛార్జింగ్ అనేది సో ఇప్పుడు నేను కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను కేబుల్ కనెక్ట్ చేసిన వెంటనే మీకు ఒక ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ అనేది పైన రావాలి సో మీకు చాలా చాలా చిన్నగా ఉంది అక్కడ ఎల్ఈ నోటిఫికేషన్ లైట్ సో చూసా కదా ఫ్రెండ్స్ సో ఎల్ఈ నోటిఫికేషన్ లైట్ అనేది ఈ ఫోన్లో ఉంది సో ఇది రెడ్మీ నోట్ నైన్ ప్రో ఫైవ్ జీ మోడల్లో సో ఇది స్నాప్డ్రాగన్ సెవెన్ ఫిఫ్టీ జీ ప్రాసెసర్ అది సో ఎంఐ టెన్ ఐ అని కూడా ఈ ఫోన్ని పిలుస్తారు సో అక్కడ చూసాక ఫ్రెండ్స్ అక్కడ ఎల్ఈ నోటిఫికేషన్ లైట్ చాలా చాలా చిన్నగా ఉంది సో నేను స్టూడియో లైటింగ్ కనుక కొంచెం చాలా డిమ్గా చేస్తే కనుక మీకు తప్పకుండా కనిపిస్తుంది చూసా కదా చాలా చిన్నగా సో మళ్ళీ మీరు ఒక సడన్ యాంగిల్లో చూస్తేనే కనిపిస్తుంది స్ట్రైట్గా చూడాలి సో స్ట్రైట్గా ఉండి కొంచెం క్రాస్గా చూస్తేనే మీకు కనిపిస్తుంది కానీ ఫోన్ మాత్రం మొత్తం టీల్ట్ అయ్యి ఒక యాంగిల్లో ఉంటే కనుక మీకు ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ అనేది అసలు కనబడదు సో అదొక డిస్అడ్వాంటేజ్ ఈ ఫోన్లో సో నాకు అసలు అదే అర్థం కావట్లేదు ఎందుకు ఇలా ఎల్ఈీ నోటిఫికేషన్ లైట్ అసలు కనబడకుండా ఎందుకు పెడతారని చెప్పేసి దాన్ని కొంచెం పైనగా యాంగిల్లో సెట్ చేస్తే మాత్రం తప్పకుండా కనిపించేది కానీ అక్కడ ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ అనేది ఆ స్పీకర్ గ్రిల్స్లో ఉంటాయి కదా దాని మధ్యలో ఉండిపోయింది సో అందుకే మనకి ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ అనేది ఒక స్ట్రైట్గా చూస్తేనే కనిపిస్తుంది ఈ ఫోన్లో సో ఇలా ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు ఎల్ఈ నోటిఫికేషన్ లైట్ వాళ్ళు తప్పకుండా కొంచెం పైన ఇంక్లూడ్ చేయాలి ఇలా స్పీకర్ గ్రిల్స్లో మధ్యలో కాకుండా సో అదొక డిస్అడ్వాంటేజ్ కానీ అట్లీస్ట్ మనకి ఒక ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ అనేది ఉంది సో దీని ద్వారా మనకి ఉపయోగాలు ఏంటంటే మీకు ఎలాంటి మిస్ కాల్ వచ్చినా కానీ ఎలాంటి మెసేజ్ వచ్చినా కానీ మీకు ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది సో అదొకటి చాలా మంచి ఉపయోగం మళ్ళీ మనకి ఫోన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఛార్జ్ ఎక్కువ అయిపోతే కనుక మనకి ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది సో మనకి రియల్మీ ఫోన్స్లో ఇలాంటి ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ ఆప్షన్ అనేది ఎక్కడగా లేదు ఓన్లీ రెడ్మీ ఉన్న పోకో ఫోన్స్లోనే ఉంది ఇలాంటి ఆప్షన్ అనేది సో రియల్మీ ఫోన్స్ కానీ వేరే ఫోన్స్ కూడా ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేయాలి ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ తప్పకుండా వాళ్ళ ఫోన్స్లో సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మనం జస్ట్ తెలుసుకున్నాం ఎల్లడి నోటిఫికేషన్ లైట్ ఉందా లేదా అని చెప్పేసి సో ఆన్సర్ వచ్చేసి ఉంది కానీ కొంచెం లొకేషన్ కొంచెం బాగుంటే బాగుండేది సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్ అప్పటివరకు బాయ్ సో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి